నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుసల్లా మిత్రులరా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న తెలంగాణ గవర్నమెంటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఒక సర్కులర్ ఇష్యూ చేసింది ఈ సర్కులర్ నంబర్ ఏంటంటే జీ త్రీ స్లాష్ ఫైవ్ ఫార్టీ వన్ స్లాష్ టూ థౌజండ్ ట్వంటీ డేటెడ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఈ సర్క్యులర్ యొక్క సారాంశం ఏంటంటే ఈ ధరణి పోర్టల్లోని ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేసి జనాలందరికీ ప్రజలందరికీ ఓ సర్క్యులర్ ద్వారా ఇష్యూ చేసింది దీనికి మీరు ఈ క్షుణ్ణ ఈ సర్క్యులర్ మీకు చెప్తే ఏ విధంగా మీ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇబ్బందులు పడకుండా బ్రోకర్ని కలవకుండా డాక్యుమెంటరీని కలవకుండా ఎవరికి లంచాలు ఇవ్వకుండా ఏ విధంగా చేసుకోవాలి అని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ సిస్టమ్ మాత్రము కరెక్ట్గా యూజ్ చేసుకుని గవర్నమెంటు పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తే దీని అంత అద్భుతమైన సిస్టమ్ ఏది లేదు కానీ ఎందుకు మరి గవర్నమెంటు సరిగ్గా ప్రజలకి చెప్పలేకపోయింది ఈరోజు దాకా నేను ఇవాళ ఫస్ట్ టైము ఒక డాక్యుమెంటు క్లైంట్ది రిజిస్ట్రేషన్ చేయడానికి నేను ప్రయత్నం చేసి దీనిలో నేను ఏ విధంగా లాభం పొందాను అనేది మీకు చెప్పబోతున్నాను ఒక గిఫ్ట్ డీడ్ అది అయితే ఫస్ట్ ఏం చేయాలి ఎవరైనా సరే ముందు స్లాట్ బుక్ చేసుకోవాలి ఆ స్లాట్ మీ ఇంట్లోంచి మీ సిస్టమ్ ద్వారానో మీ వెబ్ తర్వాత మీ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారానో మీ డెస్క్టాప్ ద్వారానో లేకపోతే ల్యాప్టాప్ ద్వారానో మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి స్లాట్ బుక్ చేసుకోవాలంటే ముందు ఈ ఈ గవర్నమెంట్ సైట్కి వెళ్ళాలి మరి గవర్నమెంట్ సైట్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ సైట్ అడ్రస్ తెలియాలి కదా ఏ సైట్లో విజిట్ చేస్తారు మీరు ఆ సైట్ అడ్రస్ మీకు నేను చెప్తున్నాను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రిజిస్ట్రేషన్ డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వెబ్సైట్ తెలంగాణది ఇది ఇది రిజిస్ట్రేషను ఇది ఈ ఓపెన్ చేసుకున్న వెంటనే ఇందులో ఒక స్లాట్ బుక్ చేసుకోవడానికి డేట్ అడుగుతుంది స్లాట్ బుక్ చేసుకునే ముందు మీ పర్టికులర్స్ ఇవ్వాలి ఒక సేల్ డీడ్ అనుకోండి అమ్మేవారి పర్టికులర్సు కొనేవారి పర్టికులర్సు ఏ ప్రాపర్టీ అమ్మబోతున్నారు ఎన్ని గజాలు ఎంతగా అమ్ముతున్నారు అనేసి అది స్లాట్లో బుక్ చేయంగానే ఇమీడియట్గా మీ ఆధారు నెంబర్తో సహా పెట్టంగానే ఇమీడియట్గా తనంత తనే సిస్టంలో ఈ ప్రాపర్టీ అక్కడున్న మార్కెట్ వాల్యూ ఎంత స్టాంప్ డ్యూటీ ఎంత రిజిస్ట్రేషన్ ఎంత ట్రాన్స్ఫర్ ఫీజ్ ఎంత దానికంత దానికే జనరేట్ అయిపోతుంది ఎవరు చెప్పరు దీన్ని ఇంతకుముందు ఏంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో మీ ప్రాపర్టీ పర్టికులర్స్ వెళ్ళి అగ్రిమెంట్ చూపించుకుని సార్ దీని ప్రాపర్టీ ఎంత అంటే ఒక కాలిక్యులేటర్ తీసుకుని రిజిస్ట్రేషన్ కింద స్టాంప్ డ్యూటీ కింద ట్రాన్స్ఫర్ కింద సార్ అంత ఎందుకు సార్ తగ్గించండి అంటే నాకు ఇంత ఇస్తే తగ్గిస్తాను అనే అవకాశాలు ఉండేవి ఒకప్పుడు నేను విన్నది ఇప్పుడు అట్లా లేదు మీరు ఎవరిని కలిసే అవసరం లేదు స్లాట్ బుక్ చేసేటప్పుడు మీ ఆస్తి పర్టికులర్సు కొనేవాళ్ళ వాళ్ళ పర్టికులర్సు అమ్మేవాళ్ళ పర్టికులర్సు వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు చెప్పంగానే ఆ ప్రాపర్టీ యొక్క పర్టికులర్స్ వచ్చేస్తాయి ఇంకొకటి ఇంకొకటి చాలా చక్కటి విషయం ఏంటంటే సేల్ డీడ్ అనుకోండి సేల్ డీడ్ మీరు అయినా రాసుకొని మీ అడ్వకేట్ గారి దగ్గరనో ఇంకెవరి దగ్గరనో రాసుకొని తీసుకెళ్ళచ్చు లేదంటారా దీంట్లోనే ప్రఫార్మాలు ఉన్నాయి పర్టికులర్ అందులోనే తయారై ఉన్నాయి ఓన్లీ పేర్లు మార్చి డబ్బు అదే చెప్తుంది అందుకంటే అక్కడ మార్కెట్ వాల్యూ ఒకవేళ ఒక ప్రాపర్టీ పది లక్షలు ప్రా మార్కెట్ వ్యాల్యూ ఉంటే మీరు ఎనిమిది లక్షలకే అమ్ముతున్నారనుకుంటే పది లక్షలకి స్టాంప్ డ్యూటీ కట్టాలి ఒకవేళ పది లక్షల ప్రాపర్టీ ఇరవై లక్షలకి అమ్ముతున్నారంటే పది లక్షలకే ప్రాపర్టీ కట్టాలి మా ఆ సిస్టమ్ ఎంత చూపిస్తే అంతే స్టాంప్ డ్యూటీ అంతే రిజిస్ట్రేషను అంతే ట్రాన్స్ఫర్ డ్యూటీ ఒక్క పైసా కూడా ఆ సిస్టమ్ తీసుకోదు ఆ జనరేట్ అయినాక మీకు ఒక కాలం వస్తుంది రాగానే ఎంత ఫీజు కట్టాలని చెప్తుంది ఇమీడియట్గా ఆన్లైను మీరు డబ్బులు కట్టేస్తే మీకు డేట్ వస్తుంది పలానా తారీఖు నాడు పలానా సబ్ రిజిస్ట్ర ఆఫీస్లో మీరు వెళ్ళండి ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆధార్ కార్డుతో మీ విట్నెస్లు పర్టికులర్సు కొనే వాళ్ళు పర్టికులర్సు అమ్మే వాళ్ళు పర్టికులర్సు అదేవిధంగా గిఫ్ట్ డీడ్ అయితే ఎవరు ఇస్తున్నారు గిఫ్ట్ ఎవరు తీసుకుంటున్నారు వాళ్ళ ఆధార్ పర్టికులర్సు ప్రాపర్టీ పర్టికులర్సు ఇద్దరు విట్నెస్ల పర్టికులర్సు అదే పార్టీషన్ డీడ్ అయితే అదేవిధంగా మాటికే డీడ్ అయితే అదేవిధంగా ఈ విధంగా అవుతుంది సిస్టంలోనే ఉంటుంది పార్టీషన్ డీడ్ ఏ విధంగా ఉంది డ్రాఫ్ట్ ఆల్రెడీ ఉంది గిఫ్ట్ డీడ్ ఏ విధంగా రాయాలి ఆల్రెడీ ఉంది సేల్ డీడు మాటికే డీడు కాదు ఏమి ఇవి నమ్మ నమ్మము మా అంతటి మేము రాసుకుంటా ఉంటే ఇందులో ఏం లేదు మీరు సెపరేట్గా టైప్ చేసి తీసుకుని అప్లోడ్ చేసుకోవచ్చు ఒకటేంటంటే మీ ఇష్టం వచ్చిన డబ్బులు కడతానంటే ఈ సిస్టమ్ ఒప్పుకోదు ఎందుకంటే సిస్టమ్ జనరేటెడ్ ఆల్రెడీ ఇవన్నీ పర్టికులర్స్ ఇవ్వగానే ఎంత డబ్బు కట్టాలి అనేది జనరేట్ అయ్యి అది చూపించేస్తుంది ఇమీడియట్గా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అవ్వగానే మీకు డేట్ వస్తుంది పలానా తారీఖు నాడు పలానా సబ్ రిజిస్ట్ర ఆఫీస్లో మీ డీడ్ రిజిస్ట్రేషన్కి పలానా టైం పది నుంచి పదిన్నర నుంచి పదకొండో పదకొండు నుంచి పదకొండు ఆ టైంలో అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఇక్కడైతే పర్టికులర్ సిర్గా విట్నెస్లు వాళ్ళు తీస్తే టూ మినిట్స్లో మీకు రిజిస్ట్రేషన్ అయ్యి అప్పటికప్పుడే ప్రింట్ అవుతుంది ఇదిగో ఇది గిఫ్ట్ డీడ్ ఇవాళ చేసిందే ఆల్రెడీ ఒరిజినల్ వచ్చేసింది ఈ గిఫ్ట్ డీడ్ తెల్లకాయతల మీద ఆల్రెడీ జనరేట్ అయ్యింది ఈ ఈ ప్రాపర్టీ యొక్క హిస్టరీ కూడా ఇందులో చూపించింది ఇంతకుముందు దీని ఓనర్ ఎవరు ఓనర్కి ఏ విధంగా సంక్రమించింది ఈ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు గిఫ్ట్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరు ఇవన్నీ పర్టికులర్స్ ఇచ్చాయి చాలా చక్కగా చేశారు ఇది మాత్రము సక్సెస్ అయితే దీని అంత ఈజీ ఏది కాదు సబ్ రిజిస్టార్లు కూడా ఎక్కువ పని ఉండదు ఎవరికి మీరు లంతాలు ఇచ్చే అవసరం లేదు డాక్యుమెంటరే కూడా ఏ ఒక్కర్లేదు ఆల్రెడీ జనరేట్ జనరేట్ అయి ఉంటుంది డబ్బులు కూడా సిస్టమ్ ఎంత చెప్తే అంతనే కట్టాలి ఆన్లైన్ ఎవరికి ఒక రూపాయి కూడా తిరిగి ఇచ్చే అవసరం లేదు ఎక్కడ ఇచ్చే అవసరం లేదు చాలా చక్కగా ఫ్రెండ్లీ యూజర్గా ఉంది కాస్త ఓపికతో మీరు ఇది కొంచెం క్షుణ్ణంగా ఇది కొత్తల్లో కొంచెం కష్టమే ఉంటుంది మరి గవర్నమెంట్ దీన్ని ఎందుకు ప్రాపగండా చేయలేదు ఎందుకు దీనికి అవేర్నెస్ క్రియేట్ చేయలేదు అది వాళ్లే చెప్పాలి కానీ ఈ సిస్టమ్ మాత్రం కరెక్ట్గా పనిచేస్తే ప్రజలందరూ చాలా సుఖపడతారు ఎవరికి కష్టాలుండవు ఈ ఎక్కడ లంచాలు కూడా ఇందులో ఇచ్చే అవసరం లేదు కాబట్టి నేనైతే ఈరోజు చూసి సాటిస్ఫై అయ్యాను ఇది ఎవరినో బాకా ఊదడమో డబ్బా కొట్టడమో భజన వాయించడమో కాదు నేను ప్రాక్టికల్గా లైవ్గా చూసి మీకు చెప్తున్న న్యూస్ అనమాట కాబట్టి ఈ సిస్టమ్ మాత్రం సరిగ్గా సైట్ కరెక్ట్ కాకుండాను లేకపోతే సరిగ్గా పనిచేయకుండాను డౌన్లోడ్ సరిగ్గా కాకుండాను కరెంట్ గడియడికి పోతుండగాను లేకపోతే ఏదైనా సరే వైరస్ వచ్చి ఉంటుగాను అవి కాకుండా ఉంటే మాత్రం ఈ సిస్టమ్ బాగా పనిచేస్తే దీంట్లో ప్రజలందరూ చాలా సుఖంగా ఉంటారు ఈజీగా రోజుకి కొన్ని వేలు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి ఈ సిస్టమ్ కనిపిస్తోంది కలగజేస్తుంది కూడా లంచాలు కూడా చాలా అంటే చాలా తగ్గుతాయి పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ లంచాలు ఉండే అవకాశాలు ఉన్నాయేమో నాకు మాత్రం వాళ్ళు ఎక్కడ కనిపించలేదు కాబట్టి లెటర్ తెలంగాణ గవర్నమెంట్ ఇంత డిలే చేసి ప్రజలను ఇంత ఇబ్బందులు పెట్టినా కూడా చక్కటి సిస్టమ్ తీసుకొచ్చిందనే చెప్పాలి ఇది మాత్రం ప్రజల్లో అలవాటు అయితే దీనింత సుఖం ఏదీ లేదు కాబట్టి ఒక్కసారి మీరు గ్రహించాలని నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ మీకు వెనక మాచ్చినట్టేకి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ